హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం ఆవిరి కుడుములు చేస్తున్నామండి. చూస్తారు కదా, ఆవిరి కుడుములు ఇలా ఉండదు కదా పప్పు. ఏం చేసాము, ముందు రోజు రాత్రే 1/2 కేజీ మినపగుండు ఇలా నానబెట్టుకుందాం. నానబెట్టుకుని వాటంతా తీసేస్తే ఇలా వచ్చినాయి. తర్వాత చూసేయండి, దీంట్లోకి ఆవిరి కుడుములకి ఏంటంటే ముఖ్యమైన విషయం, 1/2 కేజీ నేను మినపగుళ్ళు నానబెడితే ఎన్ని వచ్చినాయి కదా. బియ్యం చూసారు ఎన్ని తీస్తున్నాను, ఎన్ని నానబెట్టాను, చాలా కొద్దిగా అంటే గుప్పెడు మాత్రమే నేను నానబెట్టాను అనమాట. ఈ రెండు మిక్సీ వేసుకుందాము. వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయండి, ఉప్పు వేసేసి మిక్సీ వేయండి. నేను ఆ మిక్సీ ఏంటంటే ఎంత అది థిక్నెస్ రావాలో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సేమ్ అలా వేసుకుంటే ఆవిరి కుడుములు అద్భుతంగా వస్తాయండి. నేను ఈరోజు ఆవిరి కుడుములు రెండు పద్ధతులు చెప్తానండి. పురాతన కాలం నాటి పద్ధతి కూడా మీకు చూపిస్తాను, ఒకటి కొద్దిగా ఈజీ అయిపోయేది. ఏదైనా చేసుకోవచ్చు, రెండు కూడా చేయొచ్చు. ఓకేనా, చూడండి మిక్సీ వేసుకునే పద్ధతి. ఫస్ట్ చిన్న జార్లోకి ఏంటంటే మనం గుప్పిడి బియ్యం తీసుకున్నాం కదా, అవి వేసేద్దాము. అంటే రెండు విడివిడిగా వేసుకోవాలి. తర్వాత విడివిడిగా వేసుకున్న తర్వాత కలపాలన్నమాట, అందుకే మీకు క్లియర్ గా చెప్తున్నాను. తర్వాత మినపగుళ్ళు నానబెట్టినాం కదా. ఈ మినపగుళ్ళు ఏంటి అంటే గనక మీరేంటంటే మనం గారిపిండికి వేసుకున్నట్టుకో లేకపోతే ఇంకో ఇడ్లీ పిండి దోశ పిండికి వేసుకున్నట్టుకో కాకుండా మధ్యస్థంగా వేసుకోవాలి. అంటే ఆ సాఫ్ట్నెస్ అనేది మీకు చూపిస్తాను మిక్సీ వేసిన తర్వాత. చూసారనుకోండి, కరెక్ట్గా అలా వేసుకుంటే ఆవిరి కుడుములు అద్భుతంగా వస్తాయి అన్నమాట. తర్వాత ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేయాలండి, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయాలి. రెండు విడివిడిగా వేసుకోవాలి, ఆ తర్వాత కలపాలి. నేను విడివిడిగా వేసి రెండు కలపడం కూడా మీకు చూపిస్తాను మీకు. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ఆవిరి కుడుములు చేయాలి. ఇది చాలా పురాతనమైనది. మా నానమ్మ నాకు చేసి పెట్టిన ఈ ఆవిరి కుడుములు నేను మీకు చూపిస్తాను. అలాగే మా నానమ్మ నాకు ఎలా చేసి పెట్టిందో కూడా చూపిస్తాను. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా ఈజీగా ఫట్ఫట్ అయ్యే విధంగా కూడా చూపిస్తాను. చూడండి మిక్సీ వేసాము, ఇప్పుడు చూడండి ఆ పిండి చూసారా ఎలా ఉంది, అలా రావాలన్నమాట పిండి. పిండి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆ బియ్యాన్ని నానబెట్టినాం కదా, అది కూడా ఆ జారు కూడా చూసారు కదా, అది అలా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కలిపేసేసుకుందాము. ఓ బౌల్లో మిక్సీ వేసుకున్న పిండి అంతా వేసేద్దాము. చెప్పాను కదండి రెండు పద్ధతుల్లో చూపిస్తాను, బాగా ఓల్డ్ పద్ధతి ఒకటి, ప్లస్ కొద్దిగా ఫాస్ట్ అయ్యే పద్ధతి. ఇంట్లో కొద్దిగా ఎక్కువ మంది అనుకోండి, 5-6 కొద్దిగా టైం పట్టకంటే కొద్దిగా ఫాస్ట్గా వేయటం అన్నమాట. అలా కలిపేసేసుకుందాము. అలా కలిపేసేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. ఇక ఆవిరి కుడుములు వేసుకునే పద్ధతి చూద్దామండి. మొదటి పద్ధతి కొద్దిగా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసేది. కొద్దిగా ఏంటంటే క్లాత్ని ఏం చేస్తారు అంటే తడుపుకోండి. ఏమంటే క్లాత్ కొద్దిగా పెద్దది తీసుకోండి. పెద్దది తీసుకుంటే ఏమవుద్దంటే మనము పిండి వేసిన తర్వాత కూడా క్లోజ్ అవ్వాలన్నమాట. అలా కాకుండా మీరు ఇడ్లీ పాత్ర చిల్లు లేదు అనుకోండి, ఖచ్చితంగా మీరు క్లాత్ వాడండి. కొద్దిగా ఇడ్లీ పాత్ర కొన్ని చిల్లు వస్తాయి కదా ప్లేట్కి, అదైతే మీరు క్లాత్ లేకపోయినా వేసుకున్నా అది మీ చాయిస్. అలాగే వేసేసుకోండి. ఏమండి కనీసం ఇది 10 నిమిషాలన్నా పట్టుద్ది ఆవిరి మీద చేయడానికి. అలాగా రెండో ప్లేట్ కూడా వేసేసుకోండి. రెండు ప్లేట్లు కానీ 3 ప్లేట్లు కానీ వేసేసుకొని ఇలా క్లోజ్ అయిపోవాలి మొత్తం అంతా అండి. గ్యాప్ ఉంచకండి, క్లోజ్ అయిపోవాలి. తెలుసు కదా మనం ఇడ్లీ చేసుకున్నట్టుగానే పాత్రలో నీళ్లు పోసుకొని ప్లేట్లన్నీ మనం దాంట్లో పెట్టుకోవటం. మళ్ళీ చెప్తాను 10 నిమిషాలు పట్టుకు. చూడండి పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసేసి జాగ్రత్తగా దాంట్లో పెట్టేసుకోండి నిదానంగా. చెప్పాను కదా 10 నిమిషాల పాటు బాగా ఆవిరిలో మన పిండి కలుపునావి ఆవిరి గుడు రెడీ అయితే. ఈలోగా ఏం చేద్దాము అంటే రెండో పత్తి చెప్పా కదా, రెండో పత్తి కూడా ప్రిపేర్ చేశారు. వేరే అలాంటి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోయండి. ఏమంటే ఇది కొద్దిగా పెద్దది వస్తుంది అన్నమాట. అంటే ఇంతకంటే మనం వేసిన ఆవిరి గుడుములు ఇడ్లీ లాగా అలా ఆ సైజులో వస్తాయి. ఇదేంటంటే కొద్దిగా పెద్దగా వస్తాయి. మన పూర్వకాలంలో ఇలాంటివి వేసేవాళ్ళు, వేసేస్తే ఏముందంటే తలా ఒకటి పెద్దది పెట్టేస్తే వాళ్ళు తినేసేవాళ్ళు. ఆ మినుములతో చేసింది కదండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అలా క్లాత్ కప్పేయండి, వాటర్ పోయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత దానికి కదలకండ అంటే కొద్ది గట్టిగా కట్టాలి. కొద్దిగా ఈ గిన్నె తీసుకునేటప్పుడు కొద్దిగా మీరు దాని పైకి కొద్దిగా లోపలికి ఉండి కొద్దిగా పైకి ఉంటుంది కదా, మీకు అర్థమైంది కదా, నేను కడుతుంటే మీకు అర్థం అవుతుంటుంది. అలా కొద్దిగా గట్టిగా కట్ చేసేసుకోండి. ఇది పూర్వకాలం పద్ధతి అండి. ఇది ఇప్పుడు దాని మీద పెద్దది వస్తుందన్నమాట. ఇట్లాంటిది అనుకోండి ఎవరికైనా మ్యాక్సిమం ఒకటి బాగా సరిపోద్దండి. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆవిరి కుడుములు ప్లేట్లు కూడా వస్తున్నాయి.
దానికంటే కూడా ఇలా చేసుకోండి ఈ పాత పద్ధతిలో, ఎందుకంటే నీళ్ళు కింద నీళ్లు కాగి ఆవిరికి పైన ఊడకటం అనమాట. అలాగే దీని మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేసేసి మనం మళ్ళీ ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. రెండు ఎలా వచ్చినాయో తర్వాత ప్లేట్లోకి తీసి విడివిడిగా చూపిస్తాను, చూడండి అది ఫైనల్ అనమాట. మూత పెట్టి పొయ్యి మీద పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాము, ఆ ట్రెడిషనల్ తీసేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది, కొద్దిగా వాటర్ చల్లితే ఏమవుద్దంటే ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి అంత పెద్దది, చక్కగా తినేసేవాడు అనమాట, ఒక్కటే అనమాట. అలాగా చెప్పాను కదా కొబ్బరి చట్నీతోటి, పచ్చి కొబ్బరి చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఉంది కాంబినేషను, మీకు అది కూడా చూపిస్తాను. ముందు ఒక ప్లేట్లో పెట్టి చిన్నవి కూడా పెట్టేసేసి అనమాట. చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇలాగా ఇలా చేసేసినాం అనమాట పూర్వకాలం. దాంట్లో పచ్చి కొబ్బరి చట్నీ చేసుకొని తినేవాళ్ళు. మరి ఇంకా రెండోది కూడా ఉంది కదా, ఇడ్లీ లాగా చేసుకుని చిన్నవి, అవి కూడా చూద్దాము. ఇప్పుడు ఈ మూత తీసేద్దాము. ఓకేనా, ఎలా వచ్చినాయి? సో ఇలాగా ఈ ఆవిరి కుడుములు పెట్టుకొని ఆ పచ్చి కొబ్బరితో చట్నీతో తింటే అసలు అద్భుతం. ఇంకా ఉంది, ఫైనల్ టచ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్గా పప్పులు పొడి చల్లుకోండి, టేస్ట్ అనమాట, చాలా బాగుంటుందండి. దాని మీద ఏం చేస్తాము, నెయ్యి. నెయ్యి అలా నెయ్యి వేసుకొని కారప్పుడైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలి, చక్కగా చిన్న ముక్కలు తింపుకొని ఆ కారపొడి అంటే పప్పులు పొడి వేసిన దాని మీద ఎంత టేస్ట్ తోటి తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీని మాత్రం మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్ కామెంట్, థ్యాంక్ యూ.